ఎలా చూస్తున్నారంటే ఈ రోజు సమాజంలో ఆడవాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. యెషయా గ్రంథం 3:16-17 వచ్చిందండి. అబ్బో సియోను కుమార్తెలు తల తలకెక్కింది గర్వం పొగరు తలకెక్కిందట. ఎక్కి ఎలా చేస్తున్నారట వాళ్ళు మెడ చాచి. ఏ అంత సాగదీసాడు మెడ అంటే అందరూ నిన్ను చూడాలనా? ఆ హొయలొలికిస్తున్నావు అనమాట నువ్వు. పవిత్రత లేదు నీ దగ్గర. గౌరవప్రదమైన సాంప్రదాయమైన ఇది లక్షణాలు లేవన్నమాట నీ దగ్గర. మెడ చాచి నడుచుచు ఓర చూపులు ఎవడన్నా చూస్తున్నాడా లేదా? నేను అందరికీ నచ్చానా లేదా? నా హొయలు నా సొగసు నా అందం బాగుందా లేదా? నా మేకప్ బాగుందా లేదా? నా కట్టు నా చీర బాగుందా లేదా? ఓర చూపులు చూచుచు కులుకుచు నడుచుచు. ఆహా వయ్యారాలు, ఆ వయ్యారాలకి పడి చచ్చిపోయే ప్రాణాలు తీసుకున్న దౌర్భాగ్యులైన దుర్మార్గులు ఎందరో యువత ఏమండి ప్రేమించలేదని పాటలు చూపిస్తారు కదా, దాన్ని చూసి పడిపోయాడు. ఎందుకురా పడిపోయావు, సాస్ వచ్చింది ఏంట్రా, ఎప్పుడు చూడలేదురా నువ్వు వాడదాన్ని, ఎందుకు అలా సొల్లు కార్చుకున్నావు, ఏంట్రా అది నడిచి ఆ నడక్కే పడిపోతావు నువ్వు. నటనరా అది, నటన అది, పవిత్రురాలు కాదురా. ఎవడు చెబుతున్నాడు పవిత్రురాలు కాదు? సియోను కుమార్తెల మళ్ళా పుట్టారు ఎరుసలేమికి. ఆ కూతుర్లు ఎలా ఉన్నారు? పవిత్రురాలు కారు. ఎవరు దొరికితే ఎవరు వివాహం చేసుకుందాం, లేదంటే ఏమండి ఈరోజు తల్లు కొంతమంది తల్లులు పిల్లలతో ఇస్తున్న సమాచారం చూడమ్మా, నువ్వు ఎంతమందితో తిరిగావు ఏంటో మాకొద్దు, కనీసం మేము చెప్పినామని చూసుకుని పెళ్లి చేసుకో చాలు. ఆ ఏంటి ఎవరితో తిరిగినా పర్వాలేదు, ఏం జరిగినా పర్లేదు, అవన్నీ మేము మోస్తాము, నువ్వు మాత్రం ఎవరో బకరాగాన్ని కట్టుకో, ఆడి బలైపోతాడు నీకు. ఆ నీ గర్భం అంతా దౌర్భాగ్యంగా మలినమైపోయినా పర్వాలేదు, మేము ఉన్నాం కదా దౌర్భాగ్యం అనే తల్లిదండ్రులు ఏడ్డానికి. కాపురాలు నిలబడవర్రా. ఒకవేళ కాపురాలు భూమి మీద నిలబడిన దేవుడు మీ గర్భాలను అంగీకరించడు. మేమేదో ఉత్తమురాలం దేవుడు కోసం పిల్లలు కనీసి పెంచేసి పెద్ద చేసేస్తా అంటే మలినమైపోయిన నీ గర్భాల నుంచి ఏమొస్తాయి, ఆ డిఎన్ఏ నుంచి బయటకు ఏమొస్తాయి? మలినమైపోయిన అవలో నుంచి మొట్టమొదటి ఫ్రూట్ వచ్చింది ఏంటి? కత్తి పట్టుకొని వచ్చాడు మడ్రర్ కయ్యను. మనం కయ్యను వంటి వారమై ఉండొద్దు అని అంటున్నాడు. అందుకే కొత్త నిబంధనలు వద్దర్ అలా వద్దు. ఎందుకు